పంచాయతీ ఎన్నికలతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని ఒక విధంగా చూస్తే 2019 సాధారణ ఎన్నికల్లో వచ్చిన దానికంటే కూడా ఎక్కువ విజయాన్ని నమోదు చేసిన తర్వాత ఈ విజయాలను విశ్లేషించుకుంటూ మనం ఈ విజయాలకు ప్రధాన కారణంగా ఒకటి అని చెప్పి చెప్పాం, ప్రధానంగా ఒక కారణము అని. అదే పూర్తిగా పాజిటివ్ ఓట్ బ్యాంకు మీద ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. ఆ పాజిటివ్ ఓట్ బ్యాంకుతోటే ఇంతటి ఘన విజయాన్ని సాధించింది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. మైట్ బి మీలో కొంతమందికైనా గుర్తుండే ఉంటుంది పాజిటివ్ ఓట్ బ్యాంక్ అనే పదం. సో మనం ఏ అభిప్రాయాన్ని అయితే వెలిబుచ్చామో ఆ విజయాలకు సంబంధించి, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే అభిప్రాయమే ఉన్నట్లు నాకు నిన్న తిరుపతి ఓటర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి ఒక లేఖ రాసుకుంటూ తన తిరుపతి ఎన్నికల ప్రచారానికి ఒక విధంగా శ్రీకారం చుట్టి తిరుపతి ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే ఉద్దేశంతో ఈ లేఖ రాసిన తర్వాత నాకు కూడా ఆ లేఖలో అంశాలు తెలుసుకున్న తర్వాత సేమ్ అభిప్రాయమే, కేవలం పాజిటివ్ ఓట్ బ్యాంకును టార్గెట్ చేసుకుంటూనే లేఖ రాశారు. పాజిటివ్ ఓట్ బ్యాంకును టార్గెట్ చేసుకుని ఈ ఎన్నికల్లో వాళ్ళు ప్రధానంగా వాటి మీదనే ఆశలు పెట్టుకున్నారు అని చెప్పి చాలా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. లేఖలో ఒక విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ ఏదైతే ఉందో, ఇలా లేఖ రాసి డైరెక్ట్గా ఓటర్లను ఓట్లు అడగడం, డైరెక్ట్గా ఓటర్లకు లేఖ రాయడం అన్నది నాకు తెలిసి ఇంతవరకు అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, అవగాహన ప్రకారం దేశంలో మరే ముఖ్యమంత్రి కూడా లేదు. అంటే దేశంలో ఏ ప్రధానమంత్రులు కూడా ప్రతి కుటుంబానికి లేఖ రాసి ఆ లేఖలో ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ పథకాల గురించి, ప్రభుత్వం చేస్తున్న మేళ్ళ గురించి ప్రస్తావించుకుంటూ, ఈ ప్రభుత్వం మేళ్ళతో కనుక మీరు లబ్ధి పొంది ఉంటే ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అని చెప్పి లేఖ రాయడం అనేది మైట్ బి ఇంతకుముందు మనం ఎప్పుడు విని కూడా లేం, అండ్ మన రాజకీయ అవగాహన ప్రకారం వినిలేం. అంతకుముందు ఏమైనా కనుక రెఫర్ చేసుకొని చరిత్రను పరిశీలించినా కూడా మనకేమీ సాక్ష్యాలు కూడా దొరకట్లేదు. ఎందుకంటే ఎవరైనా ముఖ్యమంత్రులు, పార్టీ నాయకులు, ఇంకెవరో ప్రజలకు బహిరంగ లేఖ పేరుతో ఒక లేఖ రాయడం గురించి మనం విన్నాం. అలా కాకుండా ప్రతి కుటుంబానికి లేఖ రాసుకుంటూ మేము అందిస్తున్నటువంటి అమ్మఒడి అయినా, జగనన్న విద్యా దీవెన అయినా, జగనన్న చేయూత దగ్గర నుంచి అయినా, ఇంకా మిగిలిన రైతులకు ఏమేమి చేస్తున్నాం అన్ని పథకాల గురించి వివరించుకుంటూ తిరుపతి ఓటర్ల అందరికీ కూడా ప్రతి కుటుంబానికి లేఖ రాసి మొదటి లేఖ మీద నిన్న ముఖ్యమంత్రి గారు సంతకం చేసి మిగిలిన లేఖలన్నీ కనుక ఇంకా వీలైనంత త్వరలో తిరుపతి వాళ్ళ నాయకులందరికీ అందించేసి ఈ నెల 15వ తేదీ ప్రచారం ముగిసేలోగానే అందరికీ ఈ లేఖలు అందించే విధంగా వాళ్ళ పార్టీ అనేది చర్యలు తీసుకుంటూ ఉంది. బేసిక్గా బహిరంగ సమావేశాల్లోనూ, లేకుంటే ఓటర్లకు బహిరంగ లేఖతోటో మా ప్రభుత్వం మెయిల్ చేసింది అనో, లేకుంటే బహిరంగ సమావేశాల్లో స్పీచ్ల్లో ఏదో, రాజకీయ నాయకులు అనేది అవలీలగా అబద్ధాలు ఆడుతూ ఉంటారు కాబట్టి ఆ అబద్ధాల ఫ్లోలో మేము ఇది చేసాం అది చేసాం అని చెప్పి బహిరంగ సమావేశాలలో చాలా అంటే ఏమంటారు కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్పి ఇవన్నీ కనుక చూస్తూ ఉన్నాం. ఇవి రాజకీయ నాయకులకు అలవాటైన విషయాలు కూడా. అలా కాకుండా రాతపూర్వకంగా ప్రభుత్వం ఇవన్నీ చేసింది చేస్తూ ఉంది అని చెప్పి ప్రతి కుటుంబానికి ఒక లేఖ రాయడం, అంటే ముఖ్యమంత్రి ఒక అధికారిక ముద్ర ముద్రించి మేము ఖచ్చితంగా ఇవి చేశాము అని చెప్పి జనాలకు తెలియజెప్పడమే ఒక విధంగా ముఖ్యమంత్రి గారు ఇంత కాన్ఫిడెంట్గా పాజిటివ్ ఓట్ బ్యాంకును నమ్మడానికైనా, ఓటర్ల మీద ప్రభుత్వానికి కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్పి తాను బలంగా అనుకోవడానికైనా, తాను ఏ పథకాలు అయితే ప్రవేశపెట్టారో, తాను మ్యాక్సిమం ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంలో మేలు చేయాలనే ఉద్దేశంతో ఏవైతే కొన్ని ప్రవేశపెట్టి ముందుకెళ్లారో, అవన్నీ కూడా దళాలుల ప్రమేయం లేకుండా, వీళ్ళ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలైనా దిగువ శ్రేణి నాయకుల ప్రమేయం కూడా లేకుండా, దేశంలో మొదటిసారిగా తాను సృష్టించినటువంటి సచివాలయ వ్యవస్థ అయినా, దేశంలో మొదటిసారిగా తాను సృష్టించిన వలంటరీ వ్యవస్థ అయినా, ఈ వ్యవస్థ ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా
ప్రభుత్వ పథకాలు చేరుతూ ఉన్నాయి అని చెప్పి ముఖ్యమంత్రి గారు భావించడమే ఇలా కాన్ఫిడెంట్గా లేఖ రాయడానికి కారణము అని చెప్పి నాకైతే చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది కూడా. ఈ నెల 14వ తేదీ మోస్ట్ ప్రాబబ్లీ ముఖ్యమంత్రి గారు తిరుపతి ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు అని చెప్పి సమాచారం. దానికి సంబంధించి ఇంకా ఇప్పటికీ కూడా బ్లూ ప్రింట్ అయితే రెడీ అవ్వలేదు. అంటే ఎక్కడ సమావేశం, ప్లస్ ఏ టైం ఏ సమయానికి ప్రారంభమవుతుంది, సమావేశం ఒకటేనా, ముఖ్యమంత్రి గారు ఇంకేమైనా ప్రజలతో ఏమైనా అంటే ఇంటరాక్ట్ అయ్యి అటువంటిది ఏమైనా ఉంటుందా, ఈ పూర్తి స్కెడ్యూల్ అనేది అయితే రాలేదు. రాకపోయినా కూడా తిరుపతి ఎన్నిక రిలేటెడ్ ప్రజలకైతే ముఖ్యమంత్రి గారు ఓటు అడుక్కుంటూ లేఖ అయితే రాశారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఈ లేఖలో ఎక్కడే కూడా ప్రతిపక్షాల మీద విమర్శలు చేయలేదు. నేను మళ్ళీ అదే చెబుతూ ఉన్నా, కేవలం పాజిటివ్ ఓట్ బ్యాంకు టార్గెట్గానే ముఖ్యమంత్రి గారు రాసిన లేఖ కూడా ఉంది. ఎక్కడే కూడా ప్రతిపక్షాలను టార్గెట్ చేయలేదు. అఫ్కోర్స్ ఈ నెల 14న జరిగే బహిరంగ సమావేశంలో కూడా సేమ్ ఈ పాజిటివ్ ఓట్ బ్యాంకును టార్గెట్ చేసుకున్నా కూడా అప్పుడు ప్రతిపక్షాల మీద విమర్శలు చేయకుండా తన సమావేశాన్ని ముగిస్తారు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా అనుకుంటలేను. అలా చేయడం అన్నది ఖచ్చితంగా ఒక పాజిటివ్ సిగ్నల్ కూడా పంపించదు కూడా. సో సరే, తాను బహిరంగ సమావేశ వేదిక మీద నుండి ఎటువంటి ప్రసంగం ఇస్తారు, ప్రజలకు ఏమని మెసేజ్ కన్వే చేస్తారు అన్న విషయం కాసేపు పక్కన పెట్టిన, ఈ తిరుపతి ఉప ఎన్నికలో అయితే ముఖ్యమంత్రి గారు పాజిటివ్ ఓట్ బ్యాంక్ని టార్గెట్ చేసుకుంటూనే ఈ లేఖ అయితే రాశారు. సో ఇక్కడ మరోవైపు ప్రతిపక్షాలు అనేటివి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ రిలేటెడ్ అయినా, ప్రతిపక్షాలే కాదు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే మీడియా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖనైనా, లేకుంటే ముఖ్యమంత్రి గారు ఈ నెల 14న ఏర్పాటు చేయబోయే సమావేశానికి సంబంధించి ఆ సమావేశానైనా వీళ్ళు భూతద్దంలో వెతుకుతూ ఇది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ గెలుపుకి సంబంధించి ఒక అనుమానం ఉండే వస్తూ ఉన్నారు, మెజారిటీకి సంబంధించి ఒక అనుమానమే ఉండి వస్తూ ఉన్నారు అని చెప్పి వీళ్ళు ఎటువంటి విమర్శలు చేసుకొని తద్వారా ఏమైనా కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని ఏమైనా కనుక ఒక మానసికంగా అంతో ఎంతో బలహీనం చేసే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి వీళ్ళు ఏవైనా అనుకున్నా కూడా అవన్నీ కూడా మోస్ట్ ప్రాబబ్లీ నిజాలు కాకపోవచ్చు అని చెప్పి మనం నిన్ననే మాట్లాడుకున్నాం. అదే సమయంలోనే ఒక ముఖ్యమంత్రిగా దాదాపు 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకోబోతున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పటి నుంచి అయినా కనుక ప్రజల్లోకి ఉండి ప్రజల్లో ఇంటరాక్ట్ ప్రజలతో కావాల్సిన అవసరం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ముమ్మాటికి ఉంది. సో ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటే ఏదో ఒక వేదిక మీద నుండి ప్రారంభం అవ్వాలి. కాబట్టి తిరుపతి ఉప ఎన్నికనే ప్రజలతో ఇంటరాక్ట్, మళ్ళీ ఎందుకంటే ప్రజలతో ప్రజల సమక్షంలో ప్రజలతో కలిసి నాకు తెలిసి ఈ 10 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈ గత 10-11 సంవత్సరాల పొలిటికల్ జర్నీని కనుక గమనిస్తే దేశంలో ఈ 11 ఇయర్స్లో అయినా అంతకుముందు అయినా నాకు తెలిసి ఏ నాయకుడు కూడా ప్రజలతోటి ఇంతగానో మమేకమై అంతకుముందు ఉండకపోవచ్చు. ఇంత ఎప్పుడు ప్రజల మధ్యనే ఉండి సో 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన మీద అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి పెట్టాల్సిన ఆ బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి మైట్ బి ప్రజలతోటి అయితే కొంచెం దూరంగానే ఉంటూ వస్తున్నారు. అండ్ ఇప్పుడైతే ప్రజలతోటి దగ్గర అవ్వడానికి ఖచ్చితంగా ఇది ఒక వేదిక మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటారు. ఇప్పటి నుండి మోస్ట్ ప్రాబబ్లీ వీలైననే ప్రతిసారి కూడా ప్రజలతోటి ఇంటరాక్ట్ అవుతూనే ప్రజల దగ్గర నుంచి కనుక ఫీడ్బ్యాక్ తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే తన చుట్టూ ఉన్న వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ల మీదే ఆధారపడకుండా ఏం జరుగుతుంది, ప్రజలేమనుకుంటున్నారు అన్నది డైరెక్ట్గా ప్రజల నుంచి తెలుసుకునే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చేస్తారు.